నా పేరు పార్వతి అండి. మేము విజయవాడ మాసోరంలో ఉంటాము. నేను శాకాహారిని. అయితే ఫస్ట్ మా ఇంట్లో అమ్మా నాన్న వాళ్ళు తినేవాళ్ళు కాబట్టి మా పిల్లలు మాకు కూడా అలవాటు చేశారు. కాదు మన సంస్కార బలం బట్టి తర్వాత ఆ కోడి పిల్లలతో తిరుగుతున్నప్పుడు వాటిని ఆ పిల్లల్ని కాపాడటం పొదగటం ఇవన్నీ చూసినాక వాటిని రక్షించడానికి ప్రయత్నించడం ఇదంతా చూసినాక అవి వాటి ఫ్యామిలీని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాయో ఎంత చూసినా అక్కడ ప్రేమతత్వం అవన్నీ జ్ఞానపరంగా తెలిసింది. ప్రేమతత్వం ఎక్కువ కాబట్టి నేనుగానే శాకాహారిని అయిపోయానండి. ఇక ఇంట్లో కూడా వండటం లేదు. మా వారు కూడా బలవంతం చేయటం అనేది అసలు ఎప్పుడూ లేదు. అలా అన్ని రకాలుగా అనుకూలంగా జీవితం సాగుతూ ఉంది. తెలిసిన వాళ్ళందరికీ కూడా నేను చెప్తూ ఉంటాను, ముందు శాకాహారి అయితే జ్ఞానపరమైన అవగాహన పెరుగుతుంది, ముందు శాకాహారి అవ్వాలి. మనం అన్నిటి నుంచి అన్ని జీవరాశుల నుంచి జ్ఞానం నేర్చుకోవడానికి మన మానవ జన్మ వచ్చింది, కానీ వాటిని చంపడానికి కాదు. మనం శాకాహారి అయితే మన జ్ఞానం కూడా పెరుగుతుందని అందరికీ చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఇది కూడా ప్రపంచానికి అవసరం కాబట్టి, మానవ జన్మకే అవసరం కాబట్టి ఈ శ్రీనివాస్ గారి ద్వారా మనం దీన్ని ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం.